అఖిల్ ఏమనుకుంటున్నారు ఈ మోస్ట్ ఎలిజిబుల్ గురించి ఈ బ్యాచిలర్ గురించి ఆ గురించి వెల్ నేను మీరు అన్న టూ చాలా గ్యాప్ వచ్చింది సో ఈ దసరా రిలీజ్ డేట్ దొరకడం అదొక మా అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నాను సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అదిరిపోయే డేట్ దొరికింది అండ్ ఒక కడుపు నిండా నవ్వే సినిమా ఇది సో కరెక్ట్ డేట్కి కరెక్ట్ సినిమా వస్తుందని నా నమ్మకం

ఫేస్ చేయడమే దీంట్లో స్పెషాలిటీ అండ్ మీరు అన్నాడు కరెక్ట్ ఆ గొర్రెల మందికి ఒక ఎదురు వెళ్ళడం అన్నది ఏంటంటే ఒక కామన్ థాట్ ప్రాసెస్ ఉంటుంది మనకు ఒక అలవాటు అయిపోయిన ఒక ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది దాంట్లో అది మాత్రం కాదు మొత్తమే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసే ప్రాసెస్ దాని తర్వాత లైఫ్ లీడ్ చేసే ప్రాసెస్ అన్ని అలవాటైన ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి అది మనకి ఎవరు నేర్పరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ కొంటే దీనికి ఒక మాన్యువల్ ఇస్తాడు ట్రబుల్ షూట్ చేయాలంటే చేయొచ్చు బట్ ఏంటంటే లైఫ్లో ఏంటంటే ట్రబుల్ షూట్ చేయడానికి ఏం లేదు మ్యారీడ్ లైఫ్లో మనకు పెద్దవాళ్ళు తెలిసిందండి తర్వాత కదా ఎలా తెలుస్తుంది ముందు ఎలా తెలుస్తుంది ఇంకా చెప్పాలంటే ఈ కథ రాసేటప్పుడే తెలుస్తుంది నాకు నాకు థర్టీన్ ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ అయినా కూడా ఈ కథ రాసేటప్పుడు తెలుస్తుంది నాకు ఓకే సో సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కాబట్టి రాసేటప్పుడు తెలిసింది నాకు భయం లేదు ఇప్పుడు నేను ఎదురెళ్ళాలని డిసైడ్ అయిపోయాను అందులో అందరూ నేను ఎదురెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత అందులో అందరూ ఉంటారు ఫేస్ చేయడానికి రెడీ ఓకే దాంట్లో గారు ఒక మాట చెప్పారు అంటే నువ్వు లోకానికి ఎదురెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతున్నావు కానీ ఆ క్వశ్చన్లో ఒక ప్రేమ ఉంద అని అన్నారు సో అందువల్ల నాకు భయం లేదు